తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ తెలంగాణ ఎంసెట్ను జేఎన్టీయూ నిర్వహిస్తుంది. ఎంసెట్ కన్వీనర్ యాదయ్య గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎంసెట్ షెడ్యూల్ ఎలా ఉంది సార్? ఈ సెట్ కమిటీ మీటింగ్ జరిగింది. అన్ని కావాల్సిన షెడ్యూల్ అంటే అప్లికేషన్ ఫార్మాట్ అన్ని అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మనము అంటే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. రేపు పేపర్లో వస్తుంది. అప్లికేషన్ దరఖాస్తు సబ్మిట్ చేసుకోవడానికి మార్చి 6th నుంచి అవకాశం ఇస్తున్నాము. మార్చి 6th నుంచి ఏప్రిల్ 5th వరకు వితౌట్ ఎనీ లేట్ ఫీ లేకుండా మనం వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. 5th నుంచి 11th వరకు 500 లేట్ ఫీ తోటి, 11th నుంచి 24th వరకు 18th వరకు 1000 తోటి, 18th నుంచి 24th వరకు 5000, 24th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ వరకు 10,000 లేట్ ఫీ తోటి వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ ఏడాది కూడా 1 నిమిషం నిబంధన ఉందా? దీన్ని ఏమన్నా సరళించే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈ 1 నిమిషం నిబంధన మిగిలిన కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ సేమే. అదేవిధంగా అంటే 1 నిమిషము ఆలస్యం అనేది అంటే ఎగ్జామ్లో ఒక భాగం కాబట్టి ఆ నిబంధన అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాను రాను మనం నార్మల్ ఎగ్జామ్ కూడా మనం ఒక నిమిషం లేట్ అనే నిబంధన మనం పెడుతున్నాము. సో ఆ క్రమంలో ఇంకా దీన్ని ఇంకా సడలించేది ఏమి ఉండదు. సో ఈ ఎగ్జామ్కి మనం స్టూడెంట్స్కి కావాల్సినంత టైము 1.5 అవర్ ముందే వాళ్ళకు పర్మిట్ చేయడం జరుగుతుంది. ఆ టైంను సరిగా ఉపయోగించుకున్నట్లయితే పిల్లలకు కూడా అంటే తొందరలే టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఏపీలో కానీ తెలంగాణలో కానీ మొత్తం ఎన్ని సెంటర్లు ఉన్నాయి? విద్యార్థులు ఎంతమంది హాజరు కావచ్చు? అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే మనం ప్రతి సెషన్లో 27,000 దాకా ఎగ్జామ్ కండక్ట్ చేయడం నిర్వహించాము. ఈసారి అంటే లాస్ట్ టైము 83 టెస్ట్ సెంటర్స్ మనం అంటే అరేంజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి అంతకన్నా అంటే మనం అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో మిగిలిన ఎక్కడెక్కడైతే వీలవుతుందో వాటి అన్నిటినీ టెస్ట్ సెంటర్స్ కింద గుర్తించి మనం ఇప్పుడు 30,000 పైగా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వీలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనం అంటే ఎన్ని సెషన్స్ ఎన్ని అనేది మనం ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేసి దాని మీద ఒక డిసిషన్ తీసుకొని ఎన్ని సెషన్స్ 4 సెషన్ ఇంజనీరింగ్ దానికి 4 సెషన్సా 5 సెషన్సా 6 అనేది అప్లికేషన్ చేసుకునే వాళ్ళ సంఖ్య మీద మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, గత 2-3 సంవత్సరాలుగా ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నాము. అయితే ఈసారి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇది 2nd టైం మనం కండక్ట్ చేస్తున్నాము ఎంసెట్. అంటే ఇప్పుడు అంటే నిబంధనలు మిగిలినవన్నీ ఏమి చేంజ్ చేయలేదు. అప్లికేషన్స్లో కొన్ని అంటే ఏవేవైతే ఉన్నాయో ఇప్పుడు క్వాలిఫయింగ్ ఎగ్జామ్ ఏం చదివిండో అవన్నీ ఫీజు పే చేసే ముందే పెడతారు. ఇంతకుముందు తర్వాత ఉండేది. ఏమవుతుందంటే వాళ్ళు రాంగ్గా సెలెక్ట్ చేసుకొని ఎంపీస్ వాళ్ళు బైపీసీ ఎగ్జామ్ అని అది అట్లా కొద్దిగా మిస్టేక్ చేసి తర్వాత కరెక్షన్స్ అడిగారు. సో అది పునరావృతం కాకుండా ఆ ముందే వాళ్ళని అడిగి కొద్ది అప్లికేషన్లు కొద్ది చిన్న మార్పులే, మిగిలినవన్నీ మిగతావన్నీ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. తెలంగాణ ఎంసెట్లో సైతం ఈ 1 నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామని కన్వీనర్ యాదయ్య గారు అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో, వెంకటరెడ్డి, TV5 హైదరాబాద్.